మనం ఆంధ్ర గోంగూర పచ్చడి చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు గోంగూర తీసుకుందాం. దానికి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, తాలింపు దినుసులు, ఆయిల్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు తీసుకోవాలి. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఒక టమాటాను యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 నిమిషాలు ఉడికిన తర్వాత గోంగూరను కూడా వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి టమాటా కొంచెం ఉడికిన తర్వాత గోంగూరని వేసుకోవాలి. వాటర్లో ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా ఉడికించి ఉంచుకున్న గోంగూరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో ధనియాలు కొంచెం, జీలకర్ర, తగినంత ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. వెలిగించుకొని తాలింపు కోసం బాండీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తర్వాత అందులో తాలింపు దినుసులు, నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి దెబ్బలు దంచి వేసేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. పైకి తేలే వరకు బాగా ఉడికించుకుంటే టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది బాగా. బాగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంత
ఎంతో రుచికరమైన ఆంధ్ర గోంగూర పచ్చడి రెడీ అయింది. దీన్ని అన్నంలో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.